పద్నాలుగులో, అలాగే 2019లో మా డిసీజ్ ఉన్నటువంటి వాళ్ళకి 2019లో 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. అలాగే ఆ రోజు దురదృష్టవశాత్తు మనకు మన ప్రభుత్వం రాకపోవడం, 2019 నుంచి 2024 వరకు ఉన్నటువంటి దరిద్రం ఇంకా పోలేదని అప్పటి వరకు బాధపడ్డాము. అలాగే 2024లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దురదృష్టం ఏంటంటే ఆ 5,000 పెన్షన్ పెంచినప్పుడు తెలుగుదేశం అభిమానులు కానీ సానుభూతి పరులు కానీ ఎవరైనా సరే ఉంటే వాళ్ళ పేర్లు తప్పించేసి మిగతా వాళ్ళకి 5,000 ఇవ్వడం జరిగింది. మేము అలాగే 6,000 రూపాయల పెన్షన్ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత పెంచి ఏదో 4 మెతుకులు అన్నం తింటున్నాం, ఏదో మీ దయ వల్ల అన్నీ బాగున్నాయనుకుంటున్నాం. కానీ నాలాంటి వాళ్ళు మస్క్యులర్ డిస్ట్రోఫీకి ప్రత్యేకంగా వందల్లో ఉన్నారు. మన మండలంలో, మన గ్రామంలో ఒక 3 ముగ్గురు మస్క్యులర్ డిస్ట్రోఫీ పేషెంట్స్ ఉన్నారు. కావున దయచేసి అందరూ ఈ యొక్క 15,000 రూపాయల పెన్షను, అలాగే బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఉన్నాయి, అటువంటిది ఏదైనా సహాయం చేస్తే, దాంతోపాటు మేము స్వయంగా ఏదన్నా పనిచేసుకొని ఏదో విధంగా బతకడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మా అభ్యర్థనని మన్నించి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ జన్మతః రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నీ పేరేంట? అతని ఆయన పేరు మాట్లాడు. ఆయన పేరు గింజుపల్లి సురేష్ సార్. నాగులుప్పలపాడు గ్రామం సార్. ఈ గ్రామం పక్క గ్రామం? పక్క గ్రామం సార్. ఓకే. అతనికి దాదాపు 3 అవర్స్ ముందు నుంచి ఎండలోనే కూర్చొని ఉన్నాను. ఓకే ఓకే అమ్మా. ఓకే థ్యాంక్ యూ సార్. బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్ ఇచ్చేయండి, ఇమీడియట్ గా తీసుకొని 3 రోజుల్లో డెలివర్ చేయండి. ఆయనకి నేను ముందు ఆ వెహికల్ ఏమంటానయా, పాలసీ ప్రకారం మీకు పెన్షన్ పెట్టే విషయం చెప్తాను, అవి కూడా మాట్లాడదాం. అందరికీ నమస్కారాలు. మొన్నటి వరకు, ఈరోజు 100 రోజులు అయ్యింది నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యి. నేను చాలామంది ముఖ్యమంత్రులు చూశాను.